వచ్చేసరికి ఆర్ వన్ ఎఫ్ ప్లస్ ఆర్ టూ జి బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ కామా ఆర్ వన్ ఎఫ్ ఎఫ్ డాష్ ప్లస్ ఆర్ టూ జి డాష్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ. ఇదేంటిది? టూ సర్కిల్స్ ఒక సెంటర్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా ఆర్ వన్ ఎఫ్ ఆర్ టూ జి బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ. ఇదేంటి? ఆర్ వన్ ఎఫ్ డాష్ ప్లస్ ఆర్ టూ జి డాష్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ. ఇప్పుడు ఏం చేస్తాం? మనకు వాల్యూస్ అన్నీ తెలుసు. ఈ వాల్యూస్ని తీసుకొచ్చి దీనిలో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఫస్ట్ దాని యొక్క ఎఫ్ ఎంత వస్తుంది? దీని సెంటర్ సెంటర్ ఏ, ఇది ఎంత వస్తుంది? ఫోర్ కామా వన్. సెంటర్ బి ఎంత వస్తుంది? వన్ కామా మైనస్ త్రీ. ఎందుకు? దీన్ని ఏమనుకుంటాం? ఇది జి, ఇది ఎఫ్, ఇది జి డాష్ ఎఫ్ డాష్ వస్తుంది. ఇప్పుడు అన్ని వాల్యూస్ని తీసుకొచ్చి దీనిలో పెడితే మనకు సెంటర్ పాయింట్ అనేది వస్తుంది. ఆర్ వన్ ఎంత? త్రీ. త్రీ ఇంటూ ఎఫ్ అంటే వన్ ప్లస్ ఆర్ టూ అంటే టూ, ఇది జి అంటే ఫోర్. ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ కాబట్టి త్రీ ప్లస్ టూ, త్రీ ప్లస్ టూ. ఇక్కడ మళ్ళీ ఆర్ వన్ ఎంత? త్రీ. ఎఫ్ డాష్ ఎంత? మైనస్ త్రీ ఇంటూ ఆర్ టూ అంటే టూ, త్రీ ప్లస్ టూ. ఇప్పుడు ఏంటి? త్రీ ఇంటూ వన్ త్రీ, త్రీ ఇంటూ వన్ త్రీ. ఇక్కడ ఆర్ టూ అంటే టూ, జి అంటే ఎంత? ఫోర్ ప్లస్ ఎయిట్ బై ఫైవ్, ఇదెంత? మైనస్ నైన్. మైనస్ నైన్ టూ ఇంటూ వన్ టూ ప్లస్ టూ బై ఫైవ్, టోటల్కి ఎంత వస్తుంది? లెవెన్. లెవెన్ బై ఫైవ్ మైనస్ సెవెన్ బై ఫైవ్, ఏమొచ్చింది? ఇప్పుడు టూ పాయింట్స్ వచ్చినాయి. ఈ టూ పాయింట్స్ ఏంటి? ఈ లెవెన్ బై ఫైవ్ అనేది ఫస్ట్ ఈక్వేషన్ యొక్క సర్కిల్ సెంటర్ పాయింట్, మైనస్ సెవెన్ బై ఫైవ్ అనేది సెకండ్ ఈక్వేషన్ యొక్క సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ అందవుతుంది. మనం ఏం ఫైండ్అవుట్ చేసాం? రెండు ఈ టూ సర్కిల్స్, ఈ టూ సర్కిల్స్, ఈ టూ సర్కిల్స్ ఇట్లా ఉన్నాయి కదా. ఈ పాయింట్ సి అనుకుంటాం, ఈ పాయింట్ సి టూ అనుకుంటాం, ఈ రెండు ఇలా కనెక్షన్ అనుకుంటాం. ఈ పాయింట్ ఈ పాయింట్ ఫైండ్అవుట్ చేయాలి. ఫైండ్అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏమనుకున్నాం? ఈ రెండు స్పర్శరేఖల అవునా కదా అని ముందు మనం ఫైండ్అవుట్ చేసుకుంటాం. ఎందుకని? ఈ ఈ రేడియన్స్ ఆర్ వన్ ఆర్ టూ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ అవుతుంది. అంటే ఇది ఆర్ వన్, ఇది ఆర్ టూ, ఏబి ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ. ఈ టోటల్ ఇది ఫ్రూ అయితే ఇది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనేది మనకు తెలుస్తుంది. ఇది ఫ్రూ అయింది కాబట్టి ఈ పాయింట్ అయితే మనం ఫైండ్అవుట్ చేస్తాం. దీనికి ఫామ్, దీనికి ఒక ఫార్ములా ఉంది ఏంటి సెంటర్ పాయింట్ ఫైండ్అవుట్ చేయడానికి. ఆర్ వన్ ప్లస్ ఎఫ్ ప్లస్ ఆర్ టూ బై జి బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ. అదేవిధంగా ఆర్ వన్ ఎఫ్ వన్ ప్లస్ ఆర్ టూ జి వన్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ సెంటర్ పాయింట్. ఈ మనకు ఆర్ వన్ తెలుసు, ఆర్ టూ తెలుసు, జి తెలుసు, ఎఫ్ తెలుసు, అన్ని వాల్యూస్ని తీసుకొచ్చి దీనిలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది? సమ్ వాల్యూ, సెంటర్ పాయింట్ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ అనేది లెవెన్ బై ఫైవ్ అనేది ఈ దీని వాల్యూ సర్కిల్ సి వన్, అదే మైనస్ సెవెన్ బై ఫైవ్ అనేది సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ అవుతుంది.